నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరుడు శ్రీకాంతాచారి తల్లి గారికి రాజ్యసభ సీటు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ తమ నిజాయితీ నిరూపించుకోవాలి. జమ్మూ కాశ్మీర్లో రోడ్డు ప్రమాదాలు, 10 మంది దుర్మరణం. నాంపల్లి ఎగ్జిబిషన్ లో భర్త వెకిలీ చేష్టలు, చెంప పొగల కొట్టిన భార్య. ఘనంగా గ్రామ సర్పంచ్ విడుకోలు సమావేశం సన్మానం. అమరుడు శ్రీకాంతాచారి తల్లి గారికి రాజ్యసభ సీటు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ తమ నిజాయితీ నిరూపించుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు మీ దాని కలిసి పనిచేసిన ఒక్కరి మీరు గుర్తించలే, గౌరవించలే, సముచిత స్థానం ఇవ్వలే. నేను ఇలా బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, నిజంగా మీకు ఇవ్వాలన్న కార్యకర్తలు గుర్తుకొస్తే మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి రేపు వచ్చే ఒక రాజ్యసభ సీటు ఉంది కదా, గన్ పార్క్ దగ్గరికి వచ్చి, కొత్త గన్ పార్క్ దగ్గరికి వచ్చి బాబా రామ్మందిర్ ఇద్దరు ముక్కునాలకు రాసి మేము తప్పు చేసినాం, శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినామని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టినాం, కాబట్టి క్షమించి శంకరమ్మ అని వచ్చి గన్ పార్క్ దగ్గర ముక్కునాలకు రాసి ఈ ఫిబ్రవరి లో ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాన్ని శంకరమ్మకి ఇచ్చి మీ నిజాయితీ నిరూపించుకోవాలి. ఇలా రిటైర్ అవుతున్న ఎవరన్నా 3 రాజ్యసభ సభ్యులు, ఒక ఆయన గోళీలు వేసిన ఆయన, ఒక ఆయన గోళీలు తయారు చేసిన ఆయన, ఇలా మనం క్యాన్సర్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్న ఆయన ఒక ఆయన, ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఎన్ని బీరువాలు ఉంటాయో అన్ని బీరువాలలో 500 నోట్ల కట్టలు దొరికిన ఆయన ఒక ఆయన, ఇంకొక ఆయన గ్రానైట్ సామ్రాజ్యాన్ని వెళ్ళిన ఆయన, ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 ఏప్రిల్ రిటైర్ అవుతున్న 3 రాజ్యసభ సభ్యులలో ఒక్కరికైనా తెలంగాణతోటి సంబంధం ఉందా? మేమంతా జై తెలంగాణ అని తన్నులు అనే రోజు ఈ 3 ఎవరైనా జై తెలంగాణ అన్నారా? అదే జై తెలంగాణ అని అనొద్దా? తెలంగాణ ఎల్లని తెలుసా? తెలంగాణ జిల్లాల జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బారాముల్లా, కిస్తార్వు జిల్లాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో వీరు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని ఊరి ప్రాంతంలో ప్రయాణికులు వాహనం మదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు, మరో 7 గాయపడ్డారు. కిష్వార్త్లోని వార్వాన్ ప్రాంతంలో రహదారి పనుల్లో ఉన్న స్నో కటర్ వాహనం ప్రమాదానికి గురికావడంతో మరో 2 మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు కిష్వార్త్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ దివాన్స్ యాదవ్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. రద్దీగా ఉంది కదా, ఏం చేసినా చెల్లిపోతుంది అనుకున్నాడు, కానీ దురదృష్టం వెంటాడి, భార్య చేతిలో చెంపదెబ్బలు తినాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే, హైదరాబాద్లోని నాంపల్లిలో జరుగుతున్న ఎగ్జిబిషన్ కు వచ్చిన ఓ వ్యక్తి రద్దీగా ఉండటంతో మహిళను అసభ్యంగా తాకుతూ ఆనందం అనుభవించసాగాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు ఈ ఘటనను మొత్తం రహస్యంగా రికార్డు చేశారు. కాపై అతడిని అదుపులోకి తీసుకుని బేగం బజార్ పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం అతడి భార్యకు సమాచారం అందించి పిలిపించారు. అతడు చేసిన నిర్వాహకాన్ని వివరించడంతో పాటు రికార్డు చేసిన వీడియోను ఆమెకు చూపించారు. అంతే, అది చూసిన ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. అందరి ముందు భర్త చెంపు చెల్లు అనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రామపేట మండలం శోభనాద్రిపుర గ్రామంలో కొంతమంది వ్యక్తులు తమ ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక దందాకు అలవాటు పడి పచ్చని సెలయర్ల మధ్య ఉన్న ప్రకృతి సంపదకు తూట్లు పొడుస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే అంతుపొంతులేని సమాధానంతో మా వెనకాల కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఏం చేసుకుంటారో చేసుకోమని పెట్టిరేగిపోతూ సమాధానం చెప్తున్నారు. అక్రమ ఇసుక తరలించడం వల్ల భావితరలకు భూగర్భ జలాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని జర్నలిస్టులు అడ్డుకుంటే మాఫియాకు సహకరిస్తున్న కొంతమంది ఫోన్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, పోలీసు నిఘా వ్యవస్థ బాధ్యతగా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని పచ్చని పొలాల్లో సాగుతున్నాయి అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని పలువురు ఆరోపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగార గ్రామంలో సర్పంచ్ అంతటి పద్మను గ్రామ ప్రజలు సన్మానించారు. గత 5 సంవత్సరాలుగా సర్పంచ్ సేవలు అందించిన పద్మ తమ గ్రామ ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేనని, ఈ 5 సంవత్సరాలలో ఎన్నో పనులు గ్రామానికి చేశారని సర్పంచ్గా కాకుండా తనను ఇప్పటికైనా సంప్రదించవచ్చని అన్నారు. 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు తమకు అందరూ అండగా ఉన్నందుకు సంతోషమని అన్నారు. సర్పంచ్గా ప్రతి పౌరునికి గ్రామంలో అన్ని రకాల సహాయాలు చేశారని, కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయని అన్నారు. సర్పంచ్ అంతటి పద్మ భర్త రమేష్ మాట్లాడుతూ గ్రామానికి మంచి పనులు చేశామని, ఏ పని ఉన్నా అందుబాటులో ఉంటామని అన్నారు.
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోగు పద్మ, సత్య యాదవ్, ఉప సర్పంచ్ జిల్లా శ్రీనివాస్, వార్డు మెంబర్లు గోగు నరసింహ, గోగు వెంకటరమణ, గోగు కలమ్మ, గుంజె గణేష్, కునూరు విజయ, మేడి వినోద, చెరుకు పావని, గుర్రం నీరజ, రాపోలు లక్ష్మీనారాయణ, కోఆప్షన్ సభ్యులు కడారి మల్లేశం, గోగు యాదయ్య, గ్రామ పెద్దలు బద్దుల రమేష్ యాదవ్, అంతటి మల్లేశం, గౌడుకోడి పాండునాథ్, కునూరు శ్రీనివాస్ గౌడ్, పబ్బు ధనుంజయ, మధ్యపూరి పద్మయ్య, బొడ్డుపల్లి రాజు, నేరటి సురేష్, పంజాల నరేష్ గౌడ్, చలమల్ల నరసింహారెడ్డి, మేడి కృష్ణ, గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. పోనీ ఏం అవసరం ఉన్నాయో అది చేయడానికే రావాలని కోరుతున్నాము. అదేవిధంగా మేము చేసిన పనులు అవి అన్ని ఊరికి సంబంధించిన విషయాలే, అది దాచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీ అందరికీ కూడా తెలుసు, ఏదో పేపర్ రాసుకొని చెప్పారు అనే విధంగా అనుకోకండి. ఏంటంటే అన్ని విధాలా చూస్తున్నారు. మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలో వచ్చినాం. అప్పటి నుంచి కూడా రాజకీయం కోసం కాకుండా ఊరి ప్రజల కోసమే అన్ని ఆలోచించి చేస్తున్నాం. ఇంకా ముందు కూడా ఈ 5 సంవత్సరాలు అయిపోయింది అని అనుకోకండి. ఎప్పుడు కూడా నిరంతరం మీతోటే ఉంటానని నేను మాట ఇస్తున్నాను. అదేవిధంగా నేను పదవిలో ఉన్నా లేకున్నా గుడిలకు కానీ వేరే వాళ్లకు మన ఆరోగ్య పరంగా కానీ ఏ విధంగానైనా నేను అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను. ఇంకా కూడా మనం పదవి కోసం కూడా ఆలోచించి ఎక్కడ మలుపు తిరిగితే అట్లా తిరగొద్దని ఊరి ప్రజలకు నేను చెప్పగలుగుతున్నాను. ఏంటంటే మనకు ఎవరు ఏమి పనులు చేసిరు అనేది గుర్తించుకోవాలి. ఎప్పుడైనా కొత్తగా వచ్చిన వాళ్ళే ఎంబడి వెళ్ళి పాత వచ్చిన వాళ్ళని మర్చిపోకుండా ఎప్పుడు దయచేసి ఊరి ప్రజల కోసము మనం చాలా కష్టపడ్డవాళ్ళని గుర్తుపెట్టుకోవాలని మనసారా కోరుతున్నాను. అదేవిధంగా ఎప్పుడు ఎల్లవేళ మీకు ఉంటానని ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా పాలకవర్గం పాపం 5 సంవత్సరాల్లో ఎవరైనా వార్డు మెంబర్ ఉంటే వాడు వాళ్ళు ఇది చేసినా సర్పంచ్ అది చేసినా ఇవ్వరికి ఇచ్చారు కానీ పాపం ఎవరు కూడా ఏ నాడు ఇబ్బంది పెట్టలే. నాతో పాటే వాళ్ళు నడిచారు, నాతో పాటు అందరికీ కోఆపరేట్ చేసారు. ఎంపీటీసీ కూడా ఒక సొంత తమ్ముళ్ళ లెక్క ఎప్పుడు ఫోన్ చేసినా అన్ని విషయాల్లో అందుబాటులో ఉండే ఆయన కోఆపరేట్ చేసాడు. వాళ్ళందరికీ పాలకవర్గానికి ముఖ్యంగా ఉప సర్పంచ్ ఆయన పద్మశాలి అయినా ఆ పిల్లగాడు పనులు తెచ్చిపెట్టుకొని కూడా ఎప్పుడు విషయం వచ్చాడు. తన వంతుగా తనకు చేయని చెప్పారున్నా అవసరం రావడం పెట్టే కానీ ఆయన అవసరం ఏదో వచ్చి చేసాడు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. అందరికి బాబాందరికి పేరు పేద నమస్తే చెప్తున్నా. కోస్తల మెంబరు అడారు మల్లేశ్వరారు, తన గోవి ఆయన వాళ్ళిద్దరు కూడా వాళ్ళకు సహకారం కూడా అందించారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ ఉన్న ఎవరు గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళందరూ కూడా మీరు కొంచెం హాస్పిటల్ మాట్లాడేది ఇది ప్రైవేట్ విషయంలో కానీ గ్రామ వర్క్ విషయంలో కానీ డాక్టర్ విషయంలో కానీ వాళ్ళందరూ కూడా నేను అన్నదానికి ఏమన్నా బాధపడితే ఆ బాధ నింపేయాలి. నేను ప్రేమతుడు ఉంది తప్ప కుటుంబతుడు కాదు. మళ్ళీ వాళ్ళ కూడా ప్రతి ధన్యవాదాలు చెప్తున్నా. ఈ స్టాఫ్ కూడా చాలా కాంప్రెషన్ ఇప్పుడు సెక్రటరీ గారు కూడా ఆయన భయస్తుడు, సంతకం పెట్టాలని కూడా భయస్తుడే. అంతే ఎవరు ఉద్యోగం ఉన్నప్పుడు ఆ ఉద్యోగం ఉన్నప్పుడు ఆయన కూడా బాధ్యత ఉంటుంది. ఆయన కూడా వర్క్ విషయంలో ఊరి విషయంలో చాలా చాలా రకాలుగా కోఆపరేట్ చేస్తుండే. మన వరకు పాపం 24 గంటలు టైం ఇచ్చి ఎప్పుడు ఫోన్ చేసిన అందుబాటులో ఉండి మనకు అందరు చేస్తున్నాడు. ఆయన కూడా ప్రత్యేక అభినందనలు ఇద్దరితో వహించుకుంటారు. బాధగానే ఉంది మాట్లాడాలంటే, ఒక 5 సంవత్సరాలు మీతో కలిసి నడవడం జరిగింది. మా పాలకవర్గం ఎంపీటీసీ మేమందరం ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం కష్ట సుఖాల్లో ఉన్నాం. మంచి అయినా చెడైనా వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏ రకంగా పెళ్ళైనా దేవుడైనా ఏదైనా అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాం. మా చేతులైన సహాయం మేము చేసినాం. అవన్నీ విషయాలు మీకు తెలుసు. మల్లేశ్వరుడు సవిరంగా వివరించాడు. నేను కొత్త చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఒకటే ఒకటి, మేము వచ్చిన పీరియడ్లో ఇంతకుముందు సర్పంచ్లు ఏం చేసినా మాదలు కానీ మేము వచ్చిన పీరియడ్ కానీ మా పాలకవర్గం కానీ ఎంపీటీసీ కానీ నోరు కట్టుకొని కడుపు కట్టుకొని వాళ్ళు పాపం వాళ్ళు పద్మశాలీస్ అయినా ఒక 4 వార్డు మెంబర్లు వాళ్ళకి ఎన్ని పనులున్నా మేము పిల్లడంతో వాళ్ళ పనులు ఇచ్చి పెట్టి వచ్చి మా కోఆపరేట్ చేసినాం. ఈ ప్రజల కొరకు ఈ పాలకవర్గం మొత్తం ఆర్మిషన్ కష్టపడి చేసింది. మేము సీతారామ కళ్యాణమైన ఊళ్ళో ఏ దైవికంగా ఏ విషయం వచ్చినా మేము ముందుండి అన్ని విషయాలు చేసినాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మా పిల్లలనే శ్మశాన వాటిక ఏర్పడడం జరిగింది, ట్రాక్టర్ రావడం జరిగింది, బిల్డింగ్స్ రావడం జరిగింది, రోడ్స్ పెండింగ్ లో ఉన్న రోడ్స్ ఇది మా వర్గము అది రాజకీయం అనకుండా అన్ని వర్గాలకు మెప్పించే విధంగా అన్ని రకాలుగా సహాయం చేసినాం. ఒక్కొక్క సందర్భం చెప్పాలంటే భోగారంలో మన ఆడబిడ్డలకు కళ్యాణ రావాలంటే ఆధార్ కార్డు తప్పున్నా కూడా
గవర్నర్ ఎమ్మెల్యే దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి అభివృద్ధి నడిపేయాలని వచ్చే నాయకులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ అన్ని విషయాలు గుర్తించాలి. ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా 10 పుట్లు అంటే బావి కూడా విడిచిపెట్టి, నా ఇల్లు కూడా విడిచిపెట్టి, 2 బోర్లు నిర్విరామంగా ఈ రోజు కూడా ఈ రోజు వరకు కూడా గ్రామ పంచాయతీలో పోవడం జరుగుతుంది. ఒక వాటర్ రెడ్డి అనేది అన్ని రకాల కష్టం ఉందో నాకు తెలుసు. ఒక శనిగుంట నీళ్లు తింటే తప్ప భూగారానికి యూజింగ్ వాటర్ లేదు. ఆఫీసర్స్ ఇప్పించి కృష్ణా వాటర్ కూడా గంటలు రోజులంతా కూడా చేయడం జరిగింది. అన్ని రకాలుగా మాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని రకాలు చేయడం జరిగింది. ఈ ఊరి 150 చరిత్రలో బొట్టు తీసిపెట్టడం జరిగింది. ప్రజల ఆకాంక్ష కొరకు వాళ్ళ ఇల్లమ టెంపుల్, నా సొంత భూమి కూడా 3 గుంటల భూమి ఇచ్చి ఇల్లమ టెంపుల్ దాతలు పెద్ద ఎత్తున నా మీద, మా పాలకవర్గం మీద, మా ఎంపీటీస్ మీద నమ్మకం చుట్టి పెద్ద ఎత్తున దాత కూడా ముందుకొచ్చి పండుగ కూడా విజయవంతంగా చేసినాం. ఇక ముందు కూడా 2 సంవత్సరాలు కూడా ఇంకా బాగా ఉన్నది. వచ్చే లీడర్ కూడా విజయవంతంగా నిర్వహించాలి. ఈ ఊరు మనుగడ కొరకు, ఈ ఊరు మంచిగడ కొరకు, ఈ ఊరు పబ్లిక్ కొరకు ఎప్పుడైనా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాం. మా చేతన సహాయం మేము చేస్తాం. ఇప్పటికి కూడా ఏం చేసాం అనేది అందరు తెలుసు. మళ్ళీ మా పాలకవర్గానికి, నాకు, ఒక కుటుంబ సభ్యులకు సహకరించారు ఎంపీటీస్ కానీ పాలకవర్గం మొత్తం వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఈ గ్రామ పంచాయతీలో మనకు ఒక వాటరే పెద్ద సమస్య. వాటర్ డ్రైనేజ్ పెద్ద సమస్య. మేము ఉన్న కాలంలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ 2 సంవత్సరాల పీరియడ్ కూడా ఏం చేయలేకపోయినా, గవర్నమెంట్ దగ్గర నిధులు లేకపోయినా, ఉండాలి లేకపోయినా ఎమ్మెల్యే గారి మీద కొట్టాడ పెట్టుకుని తీసుకొచ్చి మనకు అన్ని రకాలు అభివృద్ధి చేయడం జరిగింది. మీ అందరికీ నా పేరు పేరున, నేను 5 సంవత్సరాల్లో నేనేమైనా చేసుంటే కోపంతో మాట్లాడినా, ప్రేమతో దగ్గర తీసుకున్నా, నాకున్న ఒకటే ఒక బలహీనత, నేను ఫస్ట్ ముఖం ముందు మాట్లాడే మనసత్వం నాది. నేను ఎవరైనా, నా తమ్ముడు అయినా, నా అన్న అయినా, ఎవరైనా అదే గౌరవైనా సరే నేను ముఖం ముందు మాట్లాడే మనసత్వం. నా వల్ల ఎవరైనా మనసు నచ్చుకుంటే క్షమించాలని కోరుతున్నా. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా మీ మంచి కొరకు, మీ బాగుల కొరకు మాట్లాడే తప్ప నా సొంత ప్రయోజనాల కొరకు కాదు, నా సొంత విషయాల కొరకు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అందరూ బాగుండాలి, ఈ ఊరు బాగుండాలి. ఇంకా మా వంతుగా ఏం సహాయం కావాలన్నా, ఏం కావాలన్నా చేయడానికి అన్ని వేళలా, ఇప్పుడే మా సర్పంచ్ చెప్పింది, అన్ని వేళలా, 24 గంటలు నా ఫోన్ ఓపెన్ ఉంటుంది. ఎవరికి సహాయం చేయాల్సి వచ్చినా, ఎవరికి డబ్బులు చేయాల్సి వచ్చినా, ఇంకా పెళ్లి చేయాల్సి వచ్చినా, నా వంతుగా నేను బతుకని రోజు పూజ చేస్తూనే ఉంటా. చాలా మంది చెప్తారు ఇక అయిపోయింది. 2వ విడత గొర్రెల పంపిణీ కోసం డీడీలు కట్టిన అందరికీ గొర్రెల పంపిణీ చేయాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు సీరియల్ మండల కేంద్రంలో గజ్జి మల్లేష్ అధ్యక్షతన జీఎంపీఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి జీఎంపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పయ్యావుల మల్లయ్య, బొల్లం అశోక్లు పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలో 2వ విడత గొర్రెల పంపిణీ కోసం గొల్ల కురుమలు ఎదురు చూస్తున్నారని, గొర్రెల పంపిణీ కోసం అప్పులు తెచ్చి బంగారం కొదువ పెట్టి మరీ డీడీలు కట్టారని, వారికి ఇప్పటి వరకు గొర్రెలు ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు. రాష్ట్రం మొత్తంలో 80,000 మంది డీడీలు కట్టి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోకపోగా నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం కూడా దాని మీద ఎలాంటి ప్రకటన చేయకపోవడం వల్ల గొల్ల కుర్మలు ఆందోళన చెందుతున్నారని వారు అన్నారు. 2వ విడత గొర్రెల పంపిణీ కోసం ఈ ప్రభుత్వమే ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు ఈ సందర్భంగా కోరారు. గ్రామ సొసైటీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని, ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామ సొసైటీలు నిర్వీర్యం అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కలప అక్రమ రవాణాపై అటవీ శాఖ అధికారులకు అనుసరణలు జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కలప వ్యాపారులు చేతులు కలపడంతో వారి సంపాదన 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుందని ప్రచారం జరుగుతుంది. ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా అప్పుడప్పుడు తూతూ మంత్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తూ పెద్ద ఎత్తున కలపను పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ గంగవరం మండలం పిడిత మామిడి, వేమ్లవ, గార్లపాడు, కన్నారం అడవి ప్రాంతాలలో నుండి తంగేడు, చిరుమాను, మారుజాతి, కొండకలప, ఇటుక, బట్టిల ముసుగులో కలప రవాణా సాగుతోంది. ఇంత జరుగుతున్న అక్రమ కలప రవాణాను అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు మేలుకుంటే భవిష్యత్తులో ఎన్ని మొక్కలు నాటినా నిష్ప్రయోజనమేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కలప నరికివేత రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామ పరిధిలోని చేపల చెరువులో కలపడానికి బాయిలర్ కోడి వ్యర్థాలను డ్రమ్ములలో తరలిస్తున్న వ్యాన్ సీజ్ చేసినట్లు కిర్లంపూడి ఎస్ఐ షేక్ జబీర్ ఏలేశ్వరం, మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ బి రాజేందరావు తెలిపారు. కోడి వ్యర్థాలు కలిగిన ఈ వ్యాన్ కిర్లంపూడి పోలీస్ స్టేషన్ తరలించారు. బాధ్యులపై కేసు నమోదు చేసి ఆ కోడి వ్యర్థాలను జేసీబీతో గుంత తీసి పూడ్చిపెట్టినట్లు తెలిపారు. అనంతరం మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ బి రాజేంద్రరావు మాట్లాడుతూ, చేపల చెరువులో బాయిలర్ కోడి వ్యర్థాలను ముక్కలుగా చేసి కలుషితం చేస్తున్నారని, తద్వారా నీరు కలుషితం అవుతుందని పలువురు ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయని, ఎన్నిసార్లు చేపల చెరువుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినా వారి తీరు మారలేదని, ఇక నుండి దాడులు నిరంతరం కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ అసిస్టెంట్ కె సురేష్, ఎం మౌనిక, జగదీష్, విఆర్ఏ లోకరాజు తదితరులు పాల్గొన్నారు.
నర్సాపురం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేస్తాయని, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొవ్వలి రామ్మోహన్ నాయుడు, ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు పేర్లు మాత్రమే ఉన్నాయని నేతలు స్పష్టం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో నాయుడు రామరాజు కీలక అంశాలపై స్పందించారు. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ పార్టీ హైకమాండ్ ఎట్టి పరిస్థితులలో మాధవరి నాయుడికి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇచ్చే ఆలోచన లేదని కరాఖండిగా చెప్పారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలో తామిద్దరం మాత్రమే ప్రస్తుతం దృష్టిలో ఉన్నామని, 2021 నుండి పార్టీకి కష్టపడి పనిచేసిన వ్యక్తులకు పార్టీ టికెట్ వస్తుంది తప్ప మరొకరికి అవకాశం లేదని చెప్పారు. ఇన్ఛార్జిని కాదని, ఎవరు పనిచేసిన సమయం వచ్చినప్పుడు పార్టీ చర్యలు తీసుకోవడంలో ఎంత మాత్రం వెనుకాడబోదన్నారు. తాము చేసిన పార్టీ కార్యక్రమాలనే ఆయన తన అనుచరులతో చేస్తున్నారని రామరాజు తెలిపారు. పార్టీ పరంగా తాము గతంలో చేసిన ఉద్యమాలను తాజాగా పార్టీ జెండా పట్టుకుని మాధవ నాయుడు చేస్తున్నారని, దీనిపై పార్టీ చర్యలు తప్పకుండా తీసుకుంటుందని రామరాజు స్పష్టం చేశారు. వారి ధోరణి సరైంది కాదన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారిని కాదని, తనకు సంబంధం లేదని, పార్టీని వదిలిన వ్యక్తికి టికెట్ ఇచ్చే పరిస్థితి అంతమాత్రం లేదన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసు విషయంలో ముఖ్యమంత్రి అతిగా వెళుతూ ప్రజాధనాన్ని కోర్టు పేరుతో దుర్వినియోగం చేస్తున్నారని, నిధులు లేని రాష్ట్రంలో కక్షలు, కార్పణ్యాలకు, అధికార దాహానికి జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఏ కోణంలోనూ మా ఇద్దరికి తప్ప మూడో పేరు పార్టీ దృష్టిలో లేదన్నారు. జనసేన ఎవరికిచ్చినా తాము పనిచేస్తామని, అలాగే వారు కూడా మాకు టికెట్ ఇస్తే మాతో కలిసి పనిచేయటకు సిద్ధంగా ఉన్నారన్నారు. మా ఇద్దరిని కాదని మధ్యలో మాధవ నాయుడుకు వచ్చే అవకాశం అసలు లేనే లేదని, ఇదంతా గందరగోళం సృష్టించడానికి జరుగుతున్న ప్రచారమే అన్నారు. ఈ కార్యక్రమంలో జక్కం శ్రీమన్నారాయణ, ఉమా మహేశ్వరరావు, శంకు భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన సాగించింది? ప్రజాస్వామ్య పాలన లేకుండా ఒక నియంతృత్వ పాలన ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ 5 ఏళ్ళలో రాష్ట్ర ప్రజలకు కనపడింది. అభివృద్ధి లేకుండా కేవలం పెన్షనర్ల మీద, ప్రభుత్వం ఇచ్చే అరకొర సంక్షేమం మీద మాత్రమే బతకాలి. ప్రభుత్వం సంపద క్రియేట్ చేయకూడదు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇలాగే బలహీన వర్గాలుగానే ఉండిపోవాలన్నట్టుగా ప్రభుత్వ పాలన ఉంది తప్ప, సంపద క్రియేట్ చేసి ప్రజల్ని సుసంపన్నం చేసే విధంగా ప్రభుత్వం 5 ఏళ్ళలో ఒక్క ఆలోచన కూడా చేయలేదు. అలాగే ఈ నర్సాపురం ఏ విధంగా ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి కోల్పోయింది, జిల్లా పోవడం వల్ల ఎంత నష్టం జరిగింది, జిల్లా కేంద్రం రాకపోవడం వల్ల, అలాగే మెడికల్ కాలేజ్ అని ఆశలు కల్పించి అది లేకుండా చేసి, హార్బర్ ఇస్తానని ప్రామిస్ చేసి, గత తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేయడం జరిగింది, దానికి ఫైనాన్షియల్గా ఎటువంటి అసిస్టెన్స్ తీసుకురాలేకపోవడం, అసమర్థ ప్రభుత్వం, అసమర్థ ఎమ్మెల్యే అధిష్టానం ప్రతి చిన్న విషయాన్ని ఖండించే అంత ఖాళీ అధిష్టానం లేదండి. మీరు ఏ పేపర్లో రాయించిన దాన్ని, ఏ పత్రికలో వచ్చిన వార్త ప్రతిదానికి ఖండిస్తా కూర్చుంటే 24 గంటలు కూడా సరిపోదండి. అందుకని మేము ఇవాళ మీటింగ్ పెట్టి జరగడం జరిగింది. పార్టీ అధిష్టాన వర్గం కోరిక మేరకు 2021 నుంచి రామరాజు గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాకు రామరాజు గారికి బాధ్యత అప్పచెప్పి మీ ఇద్దరిలో ఒకరిని క్యాండిడేట్ కింద పెడతామని చెప్పింది. సో అందుకని పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒకటే చూడండి, ఇక పార్టీకి ఎవరు పనిచేశారు అనేది పార్టీ అధిష్టానం కానీ క్లియర్గా తెలుసు. అందుకని కొంతమంది మీడియాలో వచ్చిన వార్తలు నమ్మి, లేదా మీడియాలో వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్న వార్తలు నమ్మి, లేకపోతుంటే ఇక్కడ కొంతమంది చేసే విష ప్రచారాన్ని నమ్మి ఏ విధంగా మోసపోవద్దు. ఇక తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎవరు పనిచేస్తున్నారు, ఏం పనిచేస్తారు అన్నది చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ కట్గా ఐడియా ఉంది. ఎటువంటి పొరపాటు నిర్ణయం కూడా పార్టీ చేయదు. పార్టీ ప్రజలను మెచ్చే నిర్ణయం, కార్యకర్తలు మెచ్చే నిర్ణయం తీసుకుంటుంది. ప్రజాక్షేత్రంలో ఎవరున్నారు, పార్టీకి కష్టకాలంలో ఎవరున్నారు, పార్టీకి అండగా ఎవరున్నారు అన్నది మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్ నాయుడు గారికి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఒక మంచి వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పి రేపు శాసనసభ్యులకి ఎన్నుకునే విధంగా పార్టీ ఆలోచన ఉంటుందని, కార్యకర్తలందరూ కూడా అజారి పడకుండా చాలా జాగ్రత్తగా, చాలా పటిష్టంగా పనిచేసి రేపు వచ్చే 5 ఏళ్ళలో ప్రభుత్వం ద్వారా జరిగే అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొవాలి. వాళ్ళందరూ కూడా అభివృద్ధి ఫలాలు అనుభవించాలి. అలాగే ఈ ప్రాంత ప్రజలు కూడా మళ్ళా సుసంపన్నం అయ్యే విధంగా ఇక్కడ పార్టీ 2 పార్టీలు ఆలోచించి ప్రజాక్షేమమే జయంగా పనిచేస్తాయని మరొకసారి చెప్తూ, ఈ అవకాశం నాకు ఇస్తున్న మీడియాకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ పార్టీకి ఎవరు పనిచేస్తున్నారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. 5 సంవత్సరాలుగా పార్టీలో ఏ విధంగానూ యాక్టివేట్ అవ్వని పర్సన్స్కి ఒక కొత్త
వ్యక్తికి మీరు ఛాన్స్ ఇవ్వమని అడగటం వేరు, ఐదేళ్ళు ఎమ్మెల్యే చేసిన తర్వాత పార్టీని జెండా పట్టుకుంటే కేసులు పెడతారని వదిలేస్తారని చెప్పిన వ్యక్తికి పార్టీ నాయకత్వం ఇస్తుందని అనుకోవడం వేరు. పార్టీ ఆ విధంగా ఆలోచన ఏమి చేయట్లేదండి. పార్టీ క్లియర్ కట్గా తెలుసు ఎవరికి ఇవ్వాలన్నది. పార్టీకి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, పార్టీకి ఇన్ఛార్జికి తోడుగా నేనున్నాను. మా ఇద్దరిలో తప్ప వేరే మూడో వ్యక్తికి వస్తుందనేసి ఇక్కడ ఎవ్వరు కూడా అపోహపడద్దు, అది జరగని. ముమ్మిడివరంలో కాశీవారి తూపు సెంటర్ ప్రాంతంలో 216 నేషనల్ హైవే స్థలాన్ని ఆక్రమించుకుంటున్న ప్రబుద్ధులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్న హైవే అధికారులు తాము కొనుగోలు చేసుకున్న ముమ్మిడివరం కాశీవారి తూము వద్ద బైపాస్ ముఖ్య కూడలో 216 జాతీయ రహదారిని ఆనుకొని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నేషనల్ హైవే సంస్థ సేకరించిన స్థలాన్ని ఎవరు ఆక్రమించుకున్నారనే సమాచారంతో హైవే ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది బుధవారం ఉదయం సంఘటన స్థలం చేరుకున్నారు. అయితే హైవే అధికారులు రాకను చూసి కబ్జాదారులు పలాయనం చిత్తగించారు. దీనితో అధికారులు ఆ స్థలానికి చుట్టూ రక్షణ ఏర్పాటు చేసి ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వెళ్లిపోయారు. తిరిగి రాత్రి ఆ భూమిని మట్టితో కప్పేట్లు ప్రయత్నం చేయగా మళ్ళీ అడ్డుకున్న అధికారులు దీనిపై రెవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేయనట్లు సమాచారం. గవర్నమెంట్ సైట్ లో ఉండి అది దానికి కూడా పే చేస్తారు, మీరు బిల్డింగ్ కూడా ఎన్హెచ్ఎల్ పే చేస్తారు, అయినా కూడా ఇప్పుడు ఎవరు తెలియకుండా దీన్ని బిల్డింగ్ చేస్తున్నారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరుడు శ్రీకాంతాచారి తల్లి గారికి రాజ్యసభ సీటు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ తమ నిజాయితీ నిరూపించుకోవాలి. జమ్మూ కాశ్మీర్లో రోడ్డు ప్రమాదాలు, 10 మంది దుర్మరణం. నాంపల్లి ఎగ్జిబిషన్ లో భర్త వెకిలి చేష్టలు, చెంప పొగల కొట్టిన భార్య. ఘనంగా గ్రామ సర్పంచ్ విడుకోలు సమావేశం సన్మానం.